రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులుండరు. ప్రైవేట్ ఆల్బమ్స్, ప్లేబ్యాక్ సింగర్గా ఫేమస్ అయిన రాహుల్ బిగ్ బాస్ షోతో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ సెలబ్రిటీగా మారిపోయాడు. రాహుల్పై షో మొదట్లో కొంత వ్యతిరేకత ఏర్పడినా రాను రాను తన నిజాయితీ, ముక్కుసూటితనం, ప్రేమించే గుణం, స్నేహం ఇలా ప్రతి ఒక్క అంశంలో అందరి దగ్గర మార్కులు కొట్టేశారు. ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి భూపాలంల కెమిస్ట్రీ సీజన్ మొత్తానికి హైలైట్గా మారింది. వీరిద్దరి జంటకు ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. బయటకు వచ్చాక రాహుల్ సిప్లిగంజ్ తెగ బిజీ అయిపోయాడు. పాటలు, సినిమా అంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న రాహుల్ పబ్ ఘటనతో మళ్ళీ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ తన జీవిత లక్ష్యం ఏంటో వివరించాడు. అదేంటో ఓసారి చూద్దాం. బిగ్ బాస్ హౌజ్లో ఉన్నంత వరకు పునర్నవితో హల్చల్ చేసిన రాహుల్ సిప్లిగంజ్ బయట కూడా అదే రేంజ్లో రచ్చ చేశాడు. బయట పార్టీలు, ఇంటికి వెళ్ళి కలుసుకోవడం, కలిసి లైవ్లోకి రావడం, ఏ ఇంటర్వ్యూలో చూసినా వీరిద్దరి మధ్య ఏముందనే ప్రశ్నలు రావడం, ఇలా కొన్ని రోజుల పాటు అంతా సందడి సందడిగా సాగింది. రాహుల్ సిప్లిగంజ్కు అమ్మాయిలతో పరిచయాలు, స్నేహాలు ఎక్కువే. ప్రతి వీకెండ్ పబ్కు వెళ్ళి దుమ్ము లేపుతుంటాడు. ఆ క్రమంలో తన స్నేహితురాళ్లతో పబ్కు వెళ్ళిన రాహుల్పై కొందరు బీరు సీసాలతో దాడి చేశారు. ఈ మేరకు ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. ఈ ఘటనలో రాజకీయ నాయకులు ఎంట్రీ కావడంతో మరింత ముదిరింది. కేసులు నమోదు చేయడం వరకు వెళ్ళింది వ్యవహారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ తన దృష్టిలో కటింగ్ చేసేవారు, బట్టలు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు లేకపోతే లోకమే లేదని చెప్పుకొచ్చాడు. బార్బర్ అనేది ఓ కళ అని, అందంగా తయారు చేయడం గొప్ప విషయమని అన్నాడు. అవతల వారికి నచ్చినట్టు తయారు చేయడం మామూలు విషయం కాదన్నాడు. తన జీవితంలో ఎప్పటికైనా ఓ వృద్ధాశ్రమం కట్టాలని అనుకుంటున్నట్టు తెలిపాడు. లైఫ్లో బాగా సంపాదించిన తర్వాత ఓ స్టేజ్ దాటాక ఇక చాలు అనిపిస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా ఓల్డేజ్ హోమ్ కట్టిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఎంతమందితో మొదలు పెడతానో ఇప్పుడే చెప్పలేను, కానీ ఖచ్చితంగా అది మాత్రం చేస్తానని అన్నాడు.